హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఇవాళ మనం జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బిలైకాన్ పైన క్లిక్ చేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఈ రెసిపీని మీరు కంప్లీట్గా నెయ్యిలోనే చేసుకోవచ్చు బట్ నాకు నెయ్యిలో చేయడం ఇష్టం ఉండదు అందుకని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ని వేసాను నెయ్యి వేడిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని జీలకర్ర బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి బ్లాక్ అవ్వనివ్వకండి బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఇవి కూడా లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో ముందుగానే అన్నం వండుకొని పెట్టుకోవాలి దాన్ని బాగా ఆరబెట్టేసుకొని పెట్టుకోవాలి వన్ కప్ రైస్ని నేను ఆల్రెడీ వండుకొని ఆరబెట్టేసుకొని పెట్టుకున్నాను దీన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా ప్రాపర్గా కలిపేసుకొని అన్నం వేడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కూడా ఫ్రై చేయకండి అన్నం వేడైతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ప్రాపర్గా కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి అంతే రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ